ముఖ్యమంత్రి. సభ్యుడు మళ్ళీ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సార్. నేను స్పష్టంగా, ఎందుకంటే వారి అబద్ధాలను చూసి నాకే ఒకసారి అనుమానం వచ్చింది, నేనేమైనా నిజంగానే వ్యవసాయ మోటార్ల కాడ వీళ్ళు మీటర్లు పెడతారని అన్ననా ఏంది అని మొత్తం రికార్డు తెప్పించిన అధ్యక్ష. నేను సూటిగా తమ ద్వారా సవాల్ విసురుతున్నా. నేను చదివింది వాళ్ళు సంతకాలు పెట్టిన అగ్రిమెంటులో కాలం బై కాలం ట్రైపార్టీట్ అగ్రిమెంట్ ఎట్లా చేసిండ్రు, ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు, ఏ విధంగా 500 యూనిట్స్ అబో కన్జ్యూమర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు, ఏ విధంగా 200 యూనిట్ల కంటే పైన వినియోగదారుల మీద ఏ విధంగా మీటర్లు పెడతామన్నారు, సంతకాలు పెట్టిన అధికారులకు సంబంధించిన వివరాలు నేను స్పష్టంగా చెప్పడమే కాకుండా ఈ డాక్యుమెంటు వాస్తవాలను వారు చూసి నేర్చుకుంటారు, సర్దిద్దుకుంటారు, ఈ సభకు క్షమాపణ చెప్తారని ఊహిస్తే దీన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే విధంగా అధ్యక్ష, ఇప్పుడు నేను అడిగి హౌజ్లో నేను ఏం మాట్లాడినో టోటల్ రికార్డ్ తెప్పించిన అధ్యక్ష, ఎక్కడైనా కానీ వ్యవసాయ పంపు సెట్ల దగ్గర వీళ్ళు మీటర్లు పెడతారని నేను మాట్లాడినా. నేను స్పష్టంగా ఒక్క మాట అడగదలుచుకున్న వెనకాల విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిండు. డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష, మనం అందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం, గ్రామాల నుంచి వచ్చినాం, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అవగాహన లేకుండా రాజకీయాలకు కూడా రాలేదు. నేను ఒక మాట అడగదలుచుకున్నా అధ్యక్ష, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మీటర్లు పెడితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడుంటాయి అధ్యక్ష? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కింద వ్యవసాయ కనెక్షన్స్ ఉండవా? వ్యవసాయానికి పోయేక్కడా? నువ్వేం చేస్తున్నావు? హోల్సేల్గా డిస్ట్రిబ్యూషన్ దగ్గర పెడుతున్నావు. ఈచ్ ఇండివిజువల్ వ్యవసాయదారుడి దగ్గర నువ్వు మీటర్లు పెడతలేవు. కానీ నేను ఎక్కడైనా ఆ మాట అన్నానా? నేను ఎగ్జాక్ట్గా ఇందులో ఉన్న కంటెంట్ చదివి వినిపించి నరేంద్ర మోడీ తోటి వీళ్ళు 2017 జనవరి 4 సంతకాలు పెట్టినరు. ఆ సంతకాలలో స్పష్టంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర 30 జూన్ 2017 లోపల మీటర్లు పెడతారు. అదేవిధంగా ఫీడర్ ఛానల్ ఫీడర్ మీటరింగ్ దగ్గర 2017 పెడతారు. అదేవిధంగా 500 యూనిట్లు వినియోగించే వినియోగదారుల దగ్గర స్మార్ట్ మీటర్స్ పెడతారు. ఏది? డిసెంబర్ 31, 2018. అదేవిధంగా 200 యూనిట్లు వినియోగించే వినియోగదారుల దగ్గర స్మార్ట్ మీటర్స్ 2019 పెడతారని నేను చెప్పి ఎవరెవరు సంతకాలు పెట్టినరో అధికారుల పేర్లు కూడా చెప్పిన. ఈరోజు ఇప్పుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, స్పష్టంగా ఈ రికార్డు అంత ఇక్కడ ఉంది, దీంతో పాటు ఈ రికార్డు కూడా వాళ్ళను ఒకసారి చూడమని. మళ్ళీ సభను తప్పుదోవ పట్టించి ముఖ్యమంత్రి గారు తొందరపడతారు, కాగితాలు తెచ్చిస్తే చదువుతారు. నాకేం తొందర ఏముంది అధ్యక్ష? పదవి పోయినందుకు మీకు తొందర ఉంది, మీకు బాధ ఉంది, మీకు దుఃఖం ఉంది. ఆ దుఃఖంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతలేదు. ఇవాళ మీరు స్పష్టంగా ఒప్పందాలు చేసుకున్నారు నరేంద్ర మోడీ గారు మీరు కలిసి 2017 జనవరి 4 సంతకాలు పెట్టినరు. ఇవాళ ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే, ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే, ఈ అగ్రిమెంటును ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కామ్ల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపిరాలి. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఉరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం, మేము 30,000 కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు. ఎవరిని మభ్య పెడుతున్నారు అధ్యక్ష? ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది మీరు సంతకాలు పెట్టిందా కాదా, మీరు ఒప్పందాలు చేసిందా కాదా. ఈ 28 పేజీలలో మీరు సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి ఈరోజు విధి లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు కల్పించి మళ్ళీ కూడా అబద్ధాలతోని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండు. ఇప్పటికైనా నీ అనుభవం అంతా అబద్ధాల కోసం వినియోగించకు. నీ అనుభవము కనీసము ప్రజలకు రైతులకు వినియోగదారులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా గతంలో చేసిన పాపాలను చెప్ప ద్వారా చర్చ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే రేపు రాబోయే రోజుల్లో 1-2 సీట్లు వస్తాయి. అంతే తప్ప ఇట్లనే అబద్ధాలు చెప్తే వచ్చేసారి ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవారు అధ్యక్ష. ఈసారి పార్లమెంటు మెంబర్ పోయింది, ఒక్కటి రాలే, గుండుసూన్ వచ్చింది. ఇట్లనే మాట్లాడితే పంచాయతీ మెంబర్ కూడా గుండుసూన్ అవుతుంది అధ్యక్ష.
కాబట్టి నేను వారికి చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి అబద్ధాలతోని మీరు ఎక్కువ కాలము ఎల్లదీయలేరు. మీరు ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో ఈ డాక్యుమెంటును మేము ప్రజలకు తీసుకొచ్చి పెట్టినాము, ఈ సభలో పెట్టినాము. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు వచ్చినాయి. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇంతకాలం వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు ఏమైతే చెప్పారో, మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసినాం, మేము సంతకాలే పెట్టలేదు, మేము మీటర్లు పెట్టమన్నాం, అన్నీ పచ్చి అబద్ధాలు అధ్యక్ష. సంతకాలు పెట్టిన అధికారులు, నేను మళ్ళీ ఒక్కసారి చదువు వినిపించదలుచుకున్న అధ్యక్ష, ప్రభుత్వం తరఫున పోయి సంతకాలు పెట్టింది అజయ్ కుమార్, అజయ్ మిశ్రా ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ సదరన్ డిస్కామ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ శ్రీ రఘుమార్ రెడ్డి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎట్ ద సేమ్ టైమ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ తెలంగాణ ఏ గోపాలరావు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళందరూ స్పష్టంగా ఒప్పందాలు చేసి సంతకాలు పెట్టి ప్రజలు ఎప్పుడైతే గుర్తుపట్టి కర్రుగాల్చి వాత పెడతారని అనుకున్నారో అప్పుడు మాట తిప్పేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా జెన్కో అండ్ ట్రాన్స్కో విద్యుత్ శాఖ డిస్కామ్లకు ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోతే ఈ అగ్రిమెంట్ను ఉల్లంఘించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు పెట్టక తప్పని పరిస్థితి మన ప్రభుత్వానికి మన ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా వారు క్షమాపణ చెప్తే బాగుంటుంది తెలంగాణ ప్రజలకని నేను మీ ద్వారా చెప్తున్నా. వారు మాట్లాడిన అబద్ధాలను అన్నింటిని కూడా రికార్డుల నుంచి తొలగించండి అధ్యక్ష. క్లారిఫికేషన్స్ అన్ని మినిస్టర్ గారు సమాధానం రాత రూపంలో పంపిస్తాడు మీకు అందరికి, రైటింగ్ లో పంపిస్తాడు మినిస్టర్ గారు. మీరు ఇట్లా చేయడం వల్ల వేరే పార్టీకి అవకాశం దొరకదు. సమగ్రమైనటువంటి క్లారిఫికేషన్ అంతా సంపూర్ణంగా ఇప్పటికే అధ్యక్ష దయచేసి పెద్దలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అవతల కౌన్సిల్లో కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు 9 బావ అవుతుంది, ఇప్పటికే బాగా కాలతీతమైంది. దయచేసి ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళ డిమాండ్స్లో మాట్లాడవచ్చు. క్లారిఫికేషన్స్ అన్నీ నేను సంపూర్ణంగా చెప్పాను. దయచేసి ఏదైనా కావాలంటే కూడా ఇన్ రైటింగ్లో పంపిస్తాను వారికి క్లారిఫికేషన్స్. ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం అగుటకు సభను వాయిదా వేస్తున్నాను.